గైస్ ఇది పార్ట్ 3 మీరు పార్ట్ 2 లో చూసినట్లయితే నేను ఒక రోప్ రైడ్ చెప్పాను కదా ఆ రోప్ రైడే ఈ రోప్ రైడ్ అన్నమాట సో చూసారు కదా ఇంగోండి ఇక్కడ చూసినట్లయితే యా ఇంగోండి ఇదే రోప్ రైడ్ అన్నమాట సో ఇప్పుడు ఈ కింది వరకు వెళ్తది ఆ సైడ్ లేదు ఆ గుట్ట అట్ సైడ్ లేదు ఈ చెరువు మధ్యలో ఉంది అట్ సైడ్ ఆ సైడ్ మేము వెళ్తామన్నమాట చూడండి ఇక్కడ దీంట్లోనే మేము ఈ కలర్స్లోనే కూర్చునేది కూర్చొని అట్టనే అలానే వెళ్తాం నేను ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళాలి నాకు ఎందుకు చాలా భయంగా ఉంది వెరీ వెరీ స్కేర్డ్ అన్నమాట సో మేము మళ్ళా ఆ గుట్ట అట్ సైడ్ వెళ్ళి అక్కడంతా తిరిగేసి మళ్ళీ ఇది టికెట్ చూపించి ఎక్కి వస్తామంట సో ఇప్పుడు మేము వెళ్తున్నాం సో ఇప్పుడు టికెట్ తీసుకున్నాం ఇప్పుడు మేము వెళ్తున్నాం అన్నమాట వాట్ ఐ స్కేర్ రియల్లీ చెప్పాలంటే నిజంగా చాలా భయంగా ఉంది బట్ ఓకే కమ్ లెట్స్ గో ఇప్పుడు వచ్చేసామన్నమాట ఈ ట్రామ్లోకి సో ఇప్పుడు సో దీని ద్వారానే అది వెళ్తుంది అనమాట అండ్ ఒకరు కంట్రోలింగ్ చేస్తారు ఇట్స్ నాట్ ఎ మెషిన్ అనమాట సో ఇప్పుడు మేము వెళ్తున్నాం చెప్పాలని చాలా భయంగా ఉంది పట్ కమ్ లెట్స్ గో వచ్చేస్తున్నాను సో నేను ఐ థింక్ నేను బ్లూ దాంట్లో ఎక్కుతా సో ఈ కలర్స్లో ఎల్లో ఉంది గ్రీన్ ఉంది బ్లూ ఉంది అండ్ ఐ థింక్ ఆరెంజ్ ఆర్ రెడ్ ఉన్నట్టుంది యా ఇట్స్ రెడ్ అయ్యా నో 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 ఇట్స్ ఆరెంజ్ యా సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు వచ్చారు సో కాంప్లెక్స్ సో యా బ్లూ దాంట్లో ఎక్కేసాను అన్నమాట చెప్పాలంటే నిజంగా చాలా భయంగా ఉంది ఇట్ స్టార్ట్ అయిపోతుంది యా చూసినట్టయితే ఇట్స్ స్టార్టెడ్ ఇట్స్ స్టార్టెడ్ చూసారా మేము అలా కిందికి వెళ్తున్నాం ఎంత బాగుందో కిందికి వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇలా వెళ్తున్నామని మీరు పింక్ ఫ్లవర్స్ చూసినట్టయితే చాలా చాలా బాగుంది సో ఇప్పుడు దాకా వెళ్ళాలి అలా పైకి వెళ్ళారనమాట అండ్ చూడండి ఇదే నది ఇట్స్ ఓన్లీ అదే నాది చూడండి ఇక నేచర్ అయితే బ్యూటిఫుల్గా ఉంది చెప్పాలంటే నిజంగా బ్యూటిఫుల్గా ఉంది యా వచ్చేసామన్నమాట సో యా 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 మేము వచ్చేసాం దిగేసాం సో ఇప్పుడు మేము దిగినాక ఇట్లా కిందికి వెళ్ళాను అనుకోండి ఈ గుట్ట అంతా ఒక లుక్ వేసేసి అక్కడంతా చూసేసి వచ్చేస్తాం యా చూడండి ఒకసారి ఎంతో బాగుంది అండ్ ఇక్కడ గుట్టలు ఉన్నాయి ఇక్కడ యాక్చువల్లీ ఒక బోటింగ్ వే ఒకటి ఉంటుంది నది అంట అక్కడ చూడక బోటింగ్ది కూడా ఉంటుంది కానీ అది కరోనా వల్ల క్లోజ్డ్ యోచి బాయ్ బోటింగ్ ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోయింది కరోనా రావడం వల్ల ఇది క్లోజ్ చూడండి దాన్ని తాళ ఇక్కడ ఒక బిల్డింగ్ చూసినట్లయితే అది బోటదే
అవును వే టు బోటింగ్ బట్ ఇట్స్ క్లోజ్ నౌ హలాలు వేసేసారు అండ్ ఇక్కడ జాతకం చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ వచ్చేటప్పుడు చెప్తాం నేను చెప్పను మోస్ట్లీ నాకు పెద్దగా కానీ యా ఈ బిల్డింగే బోటింగ్ బిల్డింగ్ యా ఇదే బోటింగ్ బిల్డింగ్ క్లోజ్డ్ ఆల్డ్ క్లోజ్డ్ వివార జాల ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని యా ఇక్కడ అన్ని స్నాక్స్ అమ్ముతున్నారు సోడా అండ్ ఎవ్రీథింగ్ దేర్ అన్నీ అమ్ముతున్నారు యా చూడండి చూడండి ఇంత బా వచ్చేసామన్నమాట సో ఇప్పుడు మేము మళ్ళీ ఎక్కేస్తున్నాం అన్నమాట చూసారా ఇదే అన్నది అన్నమాట సో ఇప్పుడు మేము మళ్ళీ ఆ టికెట్ చూపించి రోప్ రైడ్కి ఎక్కేసి అవతల సైడ్ పోతాం ఒకసారి ఎక్కేసుకొని ఇదే సో మేము ఇక్కడనే ఉంటున్నాం అన్నమాట సో ఇంకా ఇప్పుడు రోప్ రైడ్ రాలేదు ఇంకో 5 మినిట్స్ 10 మినిట్స్లో అలా వచ్చేస్తుంది అన్నమాట రోప్ రైడ్ సో గైస్ ఇప్పుడు రోప్ రైడ్ వచ్చేసి మేము ఎక్కేసామన్నమాట యాక్చువల్ నేను ఎక్కేసానమాట ఈసారి గ్రీన్ కలర్లో ఎక్కాను రోప్ రైడ్ ఈసారి కూడా సెకండ్ దాకలో ఎక్కాను ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాం ఇప్పటిదాకా ఎందుకు కాబట్టి ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాం కమ్ లెట్స్ గో గైస్ ఇప్పుడు మేము ట్రైన్ ఎక్కేసాం కదా సో మీరు కింద చూసినట్టయితే ఇక్కడ నుంచే బైక్లు వస్తాయి అండ్ మీరు ఇక్కడ చూస్తే షాడో అదే మేము వెళ్తున్న ట్రైన్ షాడో వచ్చిందనమాట సో ఇప్పుడు మేము వచ్చేసాము ఒకసారి నేచర్ ఇది చాలా చాలా బాగుంది నిజంగా ఎక్స్పీరియన్స్ ఒకవేళ కనుక మీరు ఇక్కడికి వస్తే ట్రై చేయండి సో మేము ఇప్పుడు 5 మినిట్స్లో రీచ్ అయిపోతాము సో యా చూసారు కదా ఇక ఇప్పుడు ఫుల్ రష్ ఉంది గైస్ మేము వెళ్ళినప్పుడు అయితే నో రష్ ఖాళీ ఖాళీగా ఉండే కానీ ఇప్పుడైతే చాలామంది వచ్చారు మేము లక్కీ ముందే వచ్చేసాం కాబట్టి రష్గా లేకుండా మంచిగా ఉండే సో ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం 2 అవర్ హోటల్ అనమాట ఫస్ట్ తీసి హోటల్కి వెళ్ళిపోతాం కమ్ లెట్స్ గో గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా సో ఇప్పుడు మేము ఆ రోప్ రైడ్ నుంచి వెళ్ళిపోతున్నాం అన్నమాట మేము చూసాల నుంచి ఇప్పుడు వెళ్ళిపోతాం టిఫిన్ చేసి హీజ్ మై బాబాయ్ సో ఇప్పుడు మేము మళ్ళీ హోటల్ రూమ్కి వెళ్తామన్నమాట సో గైస్ ఇప్పుడు నేను అయితే కారులోకి ఎక్కేసి మేము ఇప్పుడు మా హోటల్కి వస్తున్నాము హోటల్కి పోయి లగేజ్ ప్యాక్స్ చేసేసుకొని టిఫిన్కి వెళ్తాం సో ఇప్పుడు మేము హోటల్ రూమ్కి వచ్చేసామన్నమాట ఇప్పుడు పైకి ఎక్కేసి అక్కడ హోటల్ రూమ్కి వెళ్ళి అన్ని సర్దుకొని డోర్ లాక్ చేసేసి వచ్చేస్తామన్నమాట అండ్ ఈ హోటల్ చాలా బాగుంది ఇక్కడనే
అంత బాగుంది, చాలా బాగుంది. సో ఇప్పుడు మేము మళ్ళీ వెళ్తామన్నమాట. సో ఇప్పుడు మేము వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు మేము డోర్ లాక్ చేసి, సో ఇప్పుడు మేము రూమ్లోకి వెళ్తున్నాము. ఎట్లా ఇప్పుడు మేము రూమ్లోకి వెళ్తున్నాం. ఫుడ్ని అనమాట మేము ఉండే రూమ్. సో ఇప్పుడు మేము లోపలికి వెళ్ళిపోయి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని వచ్చేస్తామన్నమాట. ఓ షర్ట్ ఇట్స్ లాంగ్, మా డాడీ దగ్గర నుండి మా అన్న దగ్గర అన్న కేసు ఉంటే. సో వాళ్ళు వచ్చే అంతవరకు వెయిట్ చేయాలి, నేను తొందరగా వచ్చేసానమాట. సో గైస్ ఇప్పుడు డోర్ ఓపెన్ చేసేసామన్నమాట కేసు. సో ఇప్పుడు మేము లోపలికి వచ్చేసాము. సో ఇప్పుడు మేము సో ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇప్పుడు మేము మళ్ళీ కార్లో వెక్కి అలానే టిఫిన్ తినేసేసి వచ్చేస్తామన్నమాట అక్కడ. సో ఇప్పుడు మేము హోటల్ నుంచి వెళ్తున్నాము. సో గాయస్ ఇక్కడనే షాప్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ నెత్తి కోసం హెయిర్ ఆయిల్ ఉందంట, నొప్పిల హెయిర్స్ అన్ని వైద్యాలని బుక్స్ ఉన్నాయన్నమాట. సో మేము కొనుక్కడానికి వెళ్ళినా నా హెయిర్ కోసం కూడా కొనుక్కుంటున్నాను అన్నమాట. ఫస్ట్ నేను మీకు చూపిస్తాము అక్కడ ఏమేమి ఉంటాయి కూడా. సో కమ్. సో ఇక్కడ ఉన్నాయి. సో పుస్తకాలు మేము రెండు తీసుకుంటాం, ఒకటి మా నాన్నమ్మకి, ఇంకొకటి మా తాతకి అన్నమాట. మా తాత అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ. సో వాళ్ళకి తీసుకుంటాం. అండ్ ఇక్కడ చూసినట్టయితే చాలా ఉన్నాయి, ఇక్కడ బుక్స్ ఉన్నాయి అన్నమాట. ఇట్ సైడ్ అయితే బుక్స్ ఇక్కడ అన్ని బుక్స్ ఉన్నాయి. సో నేను ఒక బుక్ తీసుకున్నాను, హనుమంతుడిది అనుకుంటాం. యా హనుమంతుడి బుక్ తీసుకున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ దాని పక్కన వచ్చేసి హెయిర్ ఆయిల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఒకసారి చూసుకొని యా ఇవి హెయిర్ ఆయిల్స్ అన్నమాట. నొప్పి బామ్, హెయిర్ ఆయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవి నొప్పి బామ్, ఇవి హెయిర్ ఆయిల్స్ అండ్ చాలా చాలా ఉన్నాయి మిగతాయి కూడా. సో మేము కొనుక్కున్నాం. సో గైస్ మేము ఇప్పుడు కొనుక్కున్నాం అన్నమాట. సో ఇప్పుడు మేము కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఖాళీ చేస్తాం కానీ మా రూమ్ది. సో ఇప్పుడు నేను ఈ ఆయిల్ కొనుక్కున్నాను అన్నమాట, ఒకసారి చెక్ చేయండి. ఈ హెయిర్ ఆయిల్ చూపిస్తాను, తర్వాత చూపిస్తాను అన్నమాట ఈ హెయిర్ ఆయిల్ ఎలా ఉంటుందో. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం, పదండి కంప్లెక్స్ కాడికి వెళ్ళిపోతున్నాం. కంప్లెక్స్ అండ్ మా షాపింగ్ కూడా అయిపోయింది అన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు ఇదే హోటల్ అన్నమాట. సో మా కార్ పార్కింగ్లో ఉంది. సో గాయస్ మేము ఆ కార్ పార్కింగ్ చేసి దారిలో వెళ్తున్నాక గుడిలు ఉంటాయి, నేను అవి చూపిస్తాను కదా, అవే గుడ్లు అనమాట, గుడిలు అనమాట. చాలా ఇంకా రెండు మూడు చూస్తాం, ఇది ఫస్ట్ది అన్నమాట. సో ఇది ఒక గుడి అన్నమాట, గుడి. సో ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి లైన్లో వెళ్ళాలి. సో ఇప్పుడు మేము టికెట్ తీసుకున్నాం కాబట్టి లైన్లో వెళ్తున్నాం. చాలా క్రౌడ్ ఉంది, చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు దీంట్లో వెళ్తాం. గాయస్ ఇప్పుడు మేము ఆ గుడి నుంచి ఇప్పుడు వచ్చేసామన్నమాట అర్చన చేయించుకొని. సో ఇప్పుడు మేము అలానే బయలుదేరుతాము. ఇంకా ఒక గుడి ఉన్నట్టుంది, ఒకటి రెండు ఉన్నాయి నాకు తెలియదు మోస్ట్లీ. ఇప్పుడైతే ఇంకో గుడికి వెళ్తాము. ఒక గుడి అయితే నాకు తెలీదు ఈ గుడియోనో కాదో తెలియదు, కానీ ఒక గుడి టాప్ అది ఈ శ్రీశైలంలోనే టాప్ పీక్స్లో టాప్ ఉండే హిల్స్లో ఉందంట ఒక గుడి. ఆ గుడికి వెళ్తున్నామంట, అదే టాప్ అంట. మా మమ్మీ డాడీ చెప్పారన్నమాట. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం. ఇప్పుడు మేము
వచ్చేసామన్నమాట. అన్ని మెట్లు ఇప్పటిదా మీరు చూసినా కదా, అన్ని మెట్లు ఎక్కేసి వచ్చేసామన్నమాట. కాలు అయితే ఫుల్ నొప్పిలేసిన. సో ఇప్పుడు మేము ఇది వెళ్ళేసి ఇక్కడ వెళ్ళేసేసి గుడి దర్శనం చేసేసుకొని వచ్చేస్తామన్నమాట. ఇక్కడ క్యూ కూడా ఉంది. మా డాడీ ఇంకా మా అన్నతో ముందే వెళ్ళేసారన్నమాట. వాళ్ళిద్దరు ముందే వెళ్ళేసారు, నేను మా మమ్మీ లేట్గా వచ్చేసాను. యాక్చువల్లీ మా మమ్మీ లేట్గా వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటి దాని మధ్య నుంచి చూస్తే ఒక గుడి కనపడుతుంది. దాని మధ్య నుంచి చూడాలన్నమాట. నేను చూసేసాను ఖచ్చితంగా గురి అన్న, దాని మధ్యలో దాన్ని చూస్తే గుడి కనపడుతుంది అన్నమాట. సో ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వెళ్ళిపోతాం అండ్ అటు నుంచి అంటే వేరే దగ్గరలో. సో ఇక్కడ చెరుకు రసం అంటే సోడా, లెమన్ సోడా ఇక్కడనే దొరుకుండే. గుడి నుంచి కిందికి వచ్చిండగా లెమన్ సోడా మా మమ్మీ మా అన్న దగ్గర తాగుతుంటే నేను కూడా కావాలంటే మసాలాది ఉండే షుగర్ది ఉండే సరే షుగర్ తీసుకున్నాను. సో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. సరే నేను అలా చెరుకు రసం తాగుతూ బయలుదేరుతున్నాను అన్నమాట. సో అంతే. సో ఇప్పుడు మేము మళ్ళీ వెళ్ళిపోతున్నాం అండ్ మై 2 అవర్ హోమ్. లాస్ట్ గుడి అనుకున్నాము నేను, కానీ లాస్ట్ కాదు, ఇంకొక గుడి కూడా మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో హిల్స్ చూసారా ఇక్కడ హిల్స్. ఇప్పుడు ఆ హిల్స్ అన్ని దాటుకొని మరి ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు ఇంకొక గుడికి వెళ్ళి అంతే, ఇంకా అటు నుంచి అట్ట ఇంటికి వెళ్ళిపోతాము. ఇంకేదో స్టాప్ లేదు. స్టాప్ అయితే కేవలం లంచ్కే స్టాప్ చేస్తాం తప్ప ఎడదానికి లేదు. గుడికి వచ్చేసాం. సో ఈ గుడి నుంచి లోపలికి వెళ్ళిపోతామన్నమాట. సో ఇప్పుడు గుడి చిన్న గుడి, చిన్నదే గుడి, పెద్దదే కాదు. సో ఇప్పుడు మేము ఈ గుడిలోకి వెళ్తున్నామన్నమాట. సో ఇక్కడ నుంచి శ్రీశైలంకి ఒక దారి ఉండేదంట. ఇక్కడ నుంచి శ్రీశైలంకి ఒక గుడి ఉండేది, ఒక ఉండేదంట. దాని నుంచి వెళ్తే డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళే వాళ్ళమంట. సో ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం. మా నాన్నతో నేను వెళ్ళిపోతున్నా, అందరు లేట్గా వచ్చేస్తున్నారు. సో ఇప్పుడు ఇదే గుడి అన్నమాట. ఈ గుడి నుంచి వెళ్తాం. చాలా పార్కింగ్ ఉంది ఇక్కడ. కోతులు అయితే చాలా ఉన్నాయి, నిజంగా చెప్పాలంటే ఫుల్ కోతులు. వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా అండ్ ఆ తర్వాత సో మేము ఇప్పుడు అక్కడ నుంచి టెంపుల్, ఉమామహేశ్వరం టెంపుల్ అది. సో మేము అక్కడ నుంచి ఇప్పుడు ఇంటికి వెళ్ళి వెళ్ళడం. సో అటు నుంచి అయితే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో గైస్, ఇది మా శ్రీశైలం ట్రిప్ అన్నమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మైల్ విత్ చైత్ర అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్.